హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన టాపిక్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం ఎలా సో ఐపీఓలో ఈ మధ్య మనం బాగా వింటున్నాం స్టాక్ మార్కెట్లో చాలా ఐపీఓస్ వచ్చాయి సో వాటన్నిటిలో కూడా చాలా కంపెనీస్ చాలా చాలా లాభాలు పొందాయి కొన్ని కొన్ని చూసుకుంటే దాంట్లో జొమాటో కానీ లేదా నైకా కానీ లేదా గో కలర్స్ కానీ లేదా సియాచి ఇండస్ట్రీస్ కానీ సో ఇవన్నీ కూడా భారీ లాభాలను అయితే తీసుకొచ్చి పెట్టాయి సో ఇలాంటి ఐపీఓలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనం సో దీనికి మనకు ఎవరు హెల్ప్ చేస్తారు అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో పలానా ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా కొనవచ్చా అనేది మాత్రం వెతక్కండి ఎందుకంటే వాళ్ళు పెట్టే వీడియోస్ అన్నీ కొలాబరేషన్ వీడియోస్ అయ్యి ఉండొచ్చు లేదా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఉండొచ్చు లేదా ఏదైనా ఒక బ్రోకరేజ్ సంస్థ వాళ్ళని ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయించడానికి ప్రోత్సహించి అయితే ఉండొచ్చు సో మీరు అందుకని అలాంటి దేంట్లో కూడా చూసి ఇన్వెస్ట్ చేయకండి సో మొదటగా మీరు ఏం చేయండి అంటే ఏదైతే ఐపీఓస్ ఉన్నాయి వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఏంటి అంటే మీరు పేటీఎం మనీ అనే ఒక యాప్ ఉంది కదా సో జస్ట్ ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్లో మీరు ఎటువంటి డిమాట్ అకౌంట్ కానీ లేదా ఇంకేదైనా కానీ ఏది కూడా క్రియేట్ చేసుకోని అవసరం లేదు జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో అవ్వండి ఏదైతే పేటీఎంలో యూజ్ చేశారో అదే మొబైల్ నెంబర్తోటి ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి సో ఇప్పుడు మీకు చూపిస్తాను డీటెయిల్స్ అక్కడ ఎలా చూడాలో సో పేటీఎం మనీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన చూసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇన్వెస్ట్ ఇన్ ఐపీఓస్ అని కనిపిస్తుంది కదా సో దీన్ని మీరు క్లిక్ చేయండి ఇక్కడ మనకు కరెంటు లేదా అప్కమింగ్లో ఏవైతే ఐపీఓస్ ఉన్నాయో వాటన్నిటి డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి చూడండి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి తర్వాత క్లోజ్ ఏవైతే క్లోజ్ అయిపోయి ఉన్నాయో ఇంతకుముందు ఆల్రెడీ లిస్ట్ అయిపోయి ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి ఓకే ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే కరెంట్ ఐపీఓ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెట్రో బ్రాండ్స్ ఉంది కదా ఈ మెట్రో బ్రాండ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ కింద మనకి ఇక్కడ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐపీఓ కింద ఐపిఓ ఈజ్ సబ్స్క్రైబ్డ్ సమ్ ఎక్స్ టైమ్స్ ఇన్ రీటైల్ కేటగిరీ అని ఉంది సో ఇది ఎంతమంది సబ్స్క్రైబర్స్ కొన్నారు రీటైల్ కేటగిరీలో ఎంతమంది అనేది కనిపిస్తుంది ఇక్కడ మెట్రో చూసుకుంటే జీరో పాయింట్ ఫైవ్ టూ టైమ్స్ అండ్ మ్యాప్ మై ఇండియా చూసుకుంటే సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ టైమ్స్ ఉంది సో నేను ఇక్కడ మెట్రో బ్రాండ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను దీంట్లో మనకు చూడండి ప్రైస్ రేంజ్ వచ్చేసి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల నుంచి ఐదు వందల వరకు ఉంది మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు సో మినిమమ్ క్వాంటిటీ ఎన్ని అంటే థర్టీ తీసుకోవాలి అండ్ డేట్ ఓపెనింగ్ వచ్చేసి టెన్త్ డిసెంబర్ అండ్ క్లోజ్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ డిసెంబర్ అండ్ ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించి ఒక వీడియో ఇక్కడ ఉంటుంది ఈ వీడియో చూసుకోవచ్చు అండ్ కింద చూసుకుంటే మనకు ఆ మెట్రో బ్రాండ్ గురించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఎబోట్ అని ఉంది దీంట్లో మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మెట్రో బ్రాండ్ అనేది ముంబైలో స్టార్ట్ అయింది అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ తర్వాత ఇక్కడ మనకు ప్రాస్పెక్టస్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంది కదా సో దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అది డౌన్లోడ్ అయిన తర్వాత మనం దాన్ని చూసుకోవచ్చు క్లియర్గా సో దీంట్లో మనకు సంబంధించి దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి మీరు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ పేజెస్ ఉంది సో మనకు దీంట్లో ఉన్న టర్మ్స్ ఏంటి తర్వాత వీళ్ళకు ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా తర్వాత వీళ్ళు అసలు దేని దేనివల్ల వచ్చారు ఎందుకు వచ్చారు దేనికి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ప్రాస్పెక్ట్ డాక్యుమెంట్లో ఉన్నాయి అండ్ ఇంకా కిందకి వచ్చేస్తే వ్యూ డీటెయిల్ రిపోర్ట్ అని వస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ కంప్లీట్ రిపోర్ట్ వచ్చేస్తుంది సో మీకు ఇక్కడ నేను ఓపెన్ చేసి చూస్తున్నాను ఇక్కడ చూడండి సో ఇక్కడ వీళ్ళ ఆఫర్ బ్రేకప్ డీటెయిల్స్ ఉన్నాయి తర్వాత ఐపీఓ టైమ్ లైన్స్ ఒకటి ఉంది అండ్ తర్వాత కంపెనీ గురించి ఒకటి తర్వాత దీని స్ట్రెంగ్త్ వీక్నెస్ చూసుకోండి ఇక్కడ చూడండి ఇది ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి దీనికి ఈ కంపెనీకి ఉన్న స్ట్రెంత్ ఏంటి తర్వాత మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ దీంట్లో వచ్చే రిస్క్ ఏంటి చూడండి ఇక్కడ దీనికి సంబంధించిన రిస్క్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళ ఫైనాన్షియల్ డేటా ఇక్కడ ఉంది తర్వాత దానికి సంబంధించిన మిగతా డేటా అంతా కూడా ఇక్కడ ఉందన్నమాట సో ఇలా సింపుల్గా మనం ఈ పేటీఎం మనీ యాప్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఈ కంపెనీ బాగుందా ఇన్వెస్ట్ చేయొచ్చా అని చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి కానీ అనవసరంగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాత్రం డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో